మనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి, వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ఈరోజు మనము పోతన గారి కుచేలోపాఖ్యానంలోంచి కొన్ని పద్యాలు మనం చెప్పుకుందాం. ఈ కథ అందరికీ తెలిసినదే అయినప్పటికీ ఈ పద్యాలలోని మాధుర్యం మనం ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో ఈ ఉపాఖ్యానం తీసుకున్నాం. అదీ కాకుండా పోతని గారి కావ్యము ఒక దృశ్య కావ్యము. ఈ ఉపాఖ్యానం మనకి ఇది దృశ్య కావ్యమని రుజువు చేస్తుంది. హరిభజియించు హస్తములు హస్తములు అచ్యుతగోరి మృక్కుత శిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరి నుతించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు బోభువిన్. పరీక్షన్ మహారాజు సుఖమహర్షుల వారితో అంటున్నారు, మునీంద్ర హరిని పూజించే చేతులే చేతులు, ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు, చక్రధరుని పొందిన మనసే మనసు, లక్ష్మీపతిని చూసే కన్నులే కన్నులు, ఆ స్వామిని పొగడే నోరే నోరు, ఆ శ్రీమన్నారాయణుని కథలను వినే చెవులే చెవులు. హరిపాదతీర్థ సేవాపరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగము అంగములు ఆ పరమేశ్వరు నెరుగ నాకు పలుకు మునీంద్ర. ఓ మునీంద్ర, శ్రీహరి వెలసిన తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు ఆ పరమేశ్వరుని తెలుసుకునే మార్గము నాకు విశదీకరించి చెప్పాలని కోరుతున్నాను. అనుడు వేదవ్యాస తనయుడా అభిమన్యు తనయుని జోచి ఇట్లనే జనవర గోవింద సఖుడు కుచేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుండు ఘనుడు విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్యరుత్తి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడపుచు ఉండునంత. ఆ విధముగా పరీక్షన్ మహారాజు అడుగగా సుఖమహర్షి అతనితో ఇలా చెప్పాడు, ఓ రాజా, శ్రీకృష్ణునికి చెలుకాడైనటువంటి కుచేలుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడున్నాడు. అతడు అభిమానవంతుడు, లోక వ్యవహార శాస్త్రములందు విశేష జ్ఞానము కలవాడు, కామము మొదలగు గుణములు లేనివాడు, ఓర్పు గలవాడు, వర్ణాశ్రమ ధర్మమునందు ఆపేక్ష కలవాడు, సుగుణముల చేత గొప్పవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, వేదార్థములను ఎరిగినవాడు. అతడు పేదవాడుగా ఉండియో ఇతరులను దీనత్వముతో యాచింపకుండా తనకు లభించిన కాసును పదివేల వరహాలుగా భావించి సంతోషిస్తూ ఏదో విధంగా భార్యను బిడ్డలను పోషిస్తున్నాడు. అలా ఉండగా లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య
दुस्सह दरिद्र पीड़चे कड़ुनुच्चे पेदवुलु दड़ुपुचु శిశువులాకటి చిచ్చుచే కృశించి మలమల మాడుచు మనసం వెరియంగ పటెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తను చేరి వీడిన వీణులు సూడినట్లా అయిన ఒకనాడు వగచి నిజాధినాధుజేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడునట్టి పేదరికమిట్లు నోపదీనికుపాయము ఊహింపవైతే. కుచేలుని భార్య మహాపతివ్రత ఉత్తమ వంశమునందు జన్మించిన బిడ్డలు ఆకలి మంటలు చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుచు చేతులతో విస్తరాకులు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడనం పెట్టుమని అడుగుతుంటే ఆ మాటలకు చెవులలో కొరివి పెట్టి కాల్చినట్లు విచారపడింది. ఒకనాడు ఆమె భర్తతో మనలను వదలని బాధించుచున్న ఈ పేదరికను తొలగించుటకు నీవేదో ఒక ఉపాయము ఆలోచించమని అర్థించింది. ఈ పద్యంలో చూడండి, మన కళ్ళకు కట్టినట్లు వాళ్ళ దీనస్థితి ఒకే ఒక వాక్యంలో చూపించారు పోతన గారు. పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజనయుతులై తను చేరా. అక్కడేదో ఒంటింట్లో ఉంది అనుకుని పిల్లలు ఆకులు వేసేసుకుని కొంచెం అన్నం పెట్టవే అమ్మా అని అడుగుతున్నారట. ఎంత కళ్ళకు కట్టినట్లు వర్ణించారు ఈ వాక్యము ఆయన. స్వస్తి సశేషం.